అందరికీ నమస్కారం. మేము ప్రగతి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాము. ఈరోజు రామాయణం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాము. పురాణాల ప్రకంగా లక్ష్మణుడిగా అవతరించిందెవరు? ఆదిశేషుడు. మహావిష్ణు అవతారాలలో రామావతారం ఎన్నవది? 7వది. రామణాసురుడు ఎవరి భక్తుడు? శివుడి భక్తుడు. అయోధ్య నగరాన్ని నిర్మించినెవరు? మను. అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది? సారయు నది. సూర్యుడు ఎవరి హంస నుండి జన్మించాడు? సూర్యుడు. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేమిటి? దండకరణ్యం. అశ్వమేధ యాగం ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు చేశారు. వాలి ఏ పర్వతం పైకి వెళ్తే చనిపోతాడు? ఋష్యమూక పర్వతం. లంకలో సీతాదేవికి సహాయం చేసిన రాక్షసి పేరేమిటి? త్రిజట. శివధనుసు తయారు చేసిందెవరు? విశ్వకర్మ. శివధనుసును ఎవరి సంహారం కోసం తయారు చేశారు? త్రిపురాసూరుడు. సూర్యుని ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ ఆవలంతో నుండి పుట్టిన వారెవరు? జామవంతుడు. మహాగ్రంథాలు ఎన్ని? అవి ఏవి? మహాగ్రంథాలు 5. అవి భగవద్గీత, ధర్మపదము, బైబులు, పురాణి పరిష్ దివ్య గ్రంథము. రామాయణం ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి. గంగను భూమిపైకి తెచ్చింది ఎవరు? భగీరథుడు. త్రిశక్తి దేవతలు ఎంతమంది? త్రిశక్తి దేవతలు 3. వారు లక్ష్మి, పార్వతి, సరస్వతి. పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులు 5. వారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేమిటి? సిద్ధాశ్రమం. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? లంబ పర్వతం. గాయత్రి మంత్రం మొదటిగా ఏ వేదంలో చెప్పబడింది? వేదం. రాముడి అక్క పేరేమిటి? శాంత. మనుకుని మేనమామ పేరేమిటి? యుగాదిత్తు. రావణాసురుడి తండ్రి పేరేమిటి? విశ్రవ. సీతమ్మదేవి ఏ రాజ్యంలో చెందినది? మిథిలా రాజ్యం. పంచవది ఏ నది తీరాన ఉన్నది? గోదావరి నది తీరాన ఉన్నది. ధన్యవాదములు.